రాష్ట్రంలో కేసీఆర్ పాలన నిజాం రజాకార్లను మించిపోయిందని ఆరోపించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. దారి మళ్లించిన గ్రామ పంచాయతీల నిధులు తిరిగి పంచాయతీల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. సర్పంచ్లకు అండగా ఉండి పోరాటం చేస్తామన్నారు. ప్రజా ప్రతినిధిగా ఉన్న తనను అక్రమంగా అరెస్ట్ చేసి విధులకు ఆటంకం కలిగించిన పోలీసుల తీరుపై కోర్టును ఆశ్రయిస్తానన్నారు. ముందస్తు అరెస్ట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు జీవన్ రెడ్డి. ప్రత్యక్షంగా నిధులు ట్రెజరీకి జమ చేయబడలేకపోవడంతో ట్రెజరీకి ఈ చెక్కులన్నీ కూడా ఏదైతుందో ఎన్కాష్మెంట్ నిలిపేసి బలాస్తూమా అటు గౌరవంగా ఇది రాష్ట్ర ప్రభుత్వ దివాలకు ప్రణాళిక నిదర్శనం అని చెప్పండి. ఈ పరిస్థితులలో కేంద్రంకి వెళ్ళి విడుదల చేయబడినటువంటి ఒక 15 ఫైనాన్స్ నిధులు వీళ్ళ గతంలో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలకు వట్టి మార్పిడి చేయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు విడుదల చేసే నిధులు త్రూ స్టేట్ గవర్నమెంట్ అవి మార్పిడి చేయడం జరుగుతుంది. అదే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులను దారి మళ్లింపు చేస్తుంది అనేటువంటి ఒక భావనతో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం లేకుండా ప్రత్యక్షంగా గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయబడే విధంగా సపరేట్ అకౌంట్ ఓపెన్ చేసి బహుశా దేశంలో ఇక్కడ కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం విశ్వాసాన్ని కోల్పోతుందని చెప్పిన భావితారని చెప్పట్టున్నా. నేను అందుకే పేర్కొని రాష్ట్ర ప్రభుత్వం దివాళ కోరుతనానికి నిదర్శనమని చెప్పట్టాను. దివాళ కోరుతనం కేవలం కాగితాలకే పరిమితమై ట్రెజరీలో నిధులు సమకూర్చబడలేకపోవడంతో 2 మాసాలుగా ఆ చెక్కులు జారీ చేయబడకుండా అవి రద్దు చేయబడి వాటి స్థానం ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం సర్పంచ్ టాస్క్ ఏదైతుందో గ్రామ పంచాయతీలకు సమకూర్చే నిధులను ఈ డిజిటల్ ఇన్నర్ చేసుకొని నిధులు దాదాపు రాష్ట్రం లోపల 220 కోట్లు దారి మళ్లింపు చేసింది.